వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. చెన్నూరు నియోజకవర్గాన్ని మరో సిరిసిల్లగా సిద్దిపేటగా చేస్తానన్న ప్రభుత్వ విప్ పాల్క సుమ నియోజకవర్గం ఎంత దయనీయంగా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. బతుకమ్మ పండుగ కోసం తగిన రీతిలో ఏర్పాట్లు చేయడం స్థానిక సంస్థల విధి. ఇందుకోసం ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేస్తోంది. అయితే మందమర్రి దీపక్ నగర్లో ఉన్న రోడ్డు తవ్వి భగీరథ పైప్ లైన్ వేశారు. మట్టి కుప్పలు నెలల తరబడి పూర్చలేదు. ఫలితంగా ఎంగిలి పూలు బతుకమ్మ ఆడుకోవడానికి స్థలం లేకుండా పోయిందని ఆడపడుచులు ఆవేదన చెందుతున్నారు. దీంతో వారే ముందుకొచ్చి శ్రమదానం చేసి ఆ ప్రాంతాన్ని చదును చేసుకుంటున్నారు. ఈ నెల 31న చేపట్టనున్న మాల మహానాడు ప్లీనరీ కరపత్రాన్ని మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో ఆ సంస్థ మండలాధ్యక్షుడు ప్రవీణ్ విడుదల చేశారు. షెడ్యూల్డ్ కులాల సమగ్ర అభివృద్ధి ఐక్యతే లక్ష్యంగా జాతీయ మాల మహానాడు మొదటి ప్లీనరీ జరుగుతుందని తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన మాట్లాడారు. మీరు ఇద్దరు పట్టుకోవట్లే కూడా ఎదుడు రిజర్వ్ మాసపేట మండల్ ఆవిర్భావ దినోత్సవంగా అంబేద్కర్ ఈ కరపత్ర ఆవిష్కరణ చేస్తున్నాము. ఈ 21 నాడు ఈ వచ్చే ఈ నెల 21 నాడు మన తెలంగాణ మాలమానాడు జెండా ఆవిష్కరణ కాబోతుంది. అది భారీ ఎత్తున చేద్దామని అనుకుంటున్నాం. అది 31 రోజు మన బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభకు మండల స్థాయిలో ఒక 500 చొప్పున ఒక 2000 మందిని పోదామని అందరం అనుకున్నాము. భారీ ఎత్తున తల్లి పోవాలని ఈ మండల ప్రజలుగా గురం ప్రజలుగా తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద మాలమానాడు ఆధ్వర్యంలో మాలమానాడు ప్లీనరీ ఈ నెల 31 తారీఖు ఉంది కాబట్టి కరపత్రాన్ని విడుదల జరిగింది. అదేవిధంగా ఈ నెల 27 తారీఖు ఏదైతే మాలమానాడు జెండా ఆవిష్కరణ ఉందో ఆ కార్యక్రమము 31 ప్లీనరీ ఉంది కాబట్టి ఏదైతే షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి కార్యాచరణ దీనికి అందరూ సహకరించి ప్లీనరీకి పెద్ద ఎత్తున పాల్గొని మాలల ఐక్యత కాపాడాలని కోరుకుంటూ జై భీం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ సర్ సిల్క్ కాలనీలో ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మహిళలు భారీగా తరలివచ్చారు. 16వ వార్డు కౌన్సిలర్ నవీన్ గౌడ్, 2వ వార్డు కౌన్సిలర్ లలిత ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని వికారాబాద్ జిల్లా తాండూర్ మాణిక్ నగర్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు గాజుల మనాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్లో ఎమ్మెల్యేపై వ్యతిరేక పోస్టు పెట్టినందుకు గుర్తు తెలియని వ్యక్తులు తమ ఎమ్మెల్యేపై పోస్టులు పెడతావా అని బూతులు తిడుతూ విచక్షణారహితంగా కొట్టారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫ్లైఓవర్ పైన రెండు బైకుల మీద ఐదుగురు, ఒక బండి మీద ముగ్గురు, ఇంకో బండి మీద ఇద్దరు ఐదుగురు వచ్చారు. వచ్చి నన్ను రోడ్డుకి అడ్డంగా బండి పెట్టి నిలబెట్టి నన్ను ఎడిపోతాం. తాండూరు ఫ్లైఓవర్ పైన కాంగ్రెస్ కార్యకర్త అయిన శ్రీ మన్నాన్ గారిపై దాడి చేయడం
ఏఐఎన్ఎం. ఇది తిరిగితనమైన చర్య. ఇటువంటి ఫలితనం తాండూరులో నడవది. ఎందుకంటే ఎవరైతే వచ్చి దాడి చేశారో వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ ఎమ్మెల్యే మా కార్యకర్తల మీద వాళ్ళు చాలా దౌర్యం చేస్తారు. ఎందుకు చేస్తారు? మేము ఆడోళ్ళమా? గాజు చేసుకున్నామా? మాకు గాజులు ఉన్నాయా? రేపని చూపిస్తాం, మేము కూడా చూపిస్తాము. ఇటువంటివి చేయొద్దు. ఒక్కని చూసి కొడతారా? ఐదు మంది కలిసి ఒక్కడు పిల్లని చూసి కొడతారా? ఐదు మంది కలిసి కొట్టొచ్చా? ఇది న్యాయమా? చెప్పండి. మేము కార్యకర్తలము, కాంగ్రెస్ కార్యకర్తలము, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము. ఇట్లాంటి పని చేయొద్దు. ఎందుకు ఎందుకు చేసే వాళ్ళు? చేసే భూమి బట్టి ఉచ్చం పోసుకుంటారు వాళ్ళు. అందుకే భయపడి మా కార్యకర్తలు ఎక్కడ దొరుకుతారో ఒంటరిగా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు. కొడుతున్నారు, కొట్టొద్దు, ఆ పని చేయదు. దమ్ముంటే రాండి. ఏడికి వస్తారు చెప్పండి? బస్ స్టాండ్కి వస్తారా? శివాజీకి వస్తారా? ఇంద్రమాజీకి వస్తారా? శాంతిమాటాకి వస్తారా? ఏడికి వస్తారు చెప్పండి? దమ్ముంటే చెప్పండి. మరి రాండి, మేము వస్తాం ఆడికి. సైడ్ పని చేయొద్దు. ఈరోజు మొన్ననే మా కాంగ్రెస్ కార్యకర్త గత రెండు నెలల కింద టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికాయండు. అప్పటి నుంచి తాండ్రులో ఉన్న రోడ్ల పరిస్థితి, మరి రోడ్ల పైన దుమ్ము గురించి ఆయన ఫేస్బుక్లలో మరి వాట్సాప్లలో గ్రూప్లో పెట్టాడని చెప్పేసి ఈరోజు ఆయన మార్నింగ్ నుంచి కొంత గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కోసం వెతుకుతూ ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఏదైతే ఫ్లైఓవర్ పైన ఉండి సడన్లీ ఒక 5 మంది బైక్ల పైన వచ్చి మరి ఆయనపై ఎండకెళ్ళి కొట్టడం జరిగింది. కొడితే ఎందుకు కొడుతున్నారు అని చెప్తే మా ఎమ్మెల్యే పైన పోస్టర్ వస్తావా అని చెప్పేసి మా అమర ఎమ్మెల్యే పర్ తుమ్మలా పోస్టర్ దిగరే బిడ్డా తీర కథ పడితే అని చెప్పేసి ఆయనని కొట్టి పారిపోవడం జరిగింది. ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో మాకు తెలియాలే. తెలిస్తే అది ఎవరు దానిపై ఎవరు వాళ్ళని ప్రోత్సహించి కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు తెలిసిన తర్వాత మేము మాట్లాడతాం, అప్పుడు మేము ప్రెస్ పెడతాం, అప్పుడు మా ప్రతాప మా కాంగ్రెస్ ఏంటో మేము అప్పుడు చూపిస్తామని చెప్పి తెలియదు. తాండూరు ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి నయవంచకుల ఎమ్మెల్యేలని ఊరులోకి రానియకండి. ఈరోజు నన్ను కొట్టినరు, నేను మీకు రక్త సంబంధం కాకపోవచ్చు, రేపు మీకు రక్తం పంచుకున్న పిల్లల్ని కూడా ఇదే రకంగా కొట్టవచ్చు. ఎమ్మెల్యేని నిలదీసే ఒక రోడ్డు ఎన్నికల శాత కాదు, ఒక కనీసం దుమ్ము లేచి ధూళి లేచి స్థానిక యువత ఉద్యోగాలు లేక ఎంత చెప్పినా కానీ పట్టించుకున్నాడు. ఈరోజు ప్రశ్నించినందుకు మా మీద దాడి చేశారు. నా స్థానంలో మీ కొడుకునుంటే మీరు ఏం చేస్తారో? రేపు ఎమ్మెల్యే మీ ఊరిలో క్షీర లాంచడానికి వస్తాడు కదా, ఆ క్షీరలు వేసి కొట్టి పంపించండి. మీరు ఇంతకు మించి నేను చెప్పానండి, దయచేసి మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా నన్ను ఆదరించి నాకు జరిగినట్టుగా మీ కొడుకులకు జరగకుండా మీరు చూడండి దయచేసి. గాజుల మరణం ఫిర్యాదుపై టీఆర్ఎస్ నాయకులు స్పందించారు. తాండూరులోని ఆ పార్టీ యువనేత అనిల్ మాట్లాడుతూ గాజుల మరణం మద్యం సేవించి ఆ మత్తులో తనకు తానే ప్రీప్లాన్డ్గా కిరాయి వ్యక్తులను మాట్లాడుకుని దాడి చేయించుకున్నాడని, ఇలాంటి చిల్లర బుద్ధులు మానుకోవాలని హెచ్చరించారు. ఏ స్థానిక ఎమ్మెల్యేకు అనేటంత స్థాయి కాదు. నీ బతుకు నువ్వు బతుకు, మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి? నువ్వు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నావు. నోరు అదుపులో లేదు, నాలుగు అదుపులో లేదు, ఇది అదుపులో పెట్టుకుని మాట్లాడు. మా ఎమ్మెల్యే ఈరోజు కొట్టించాలని మాట్లాడుతున్నావు. ఈరోజు కొట్టిపోయలేడు, మేము కొట్టాలనుకుంటే ఎట్లా చేయాలని దేశం. ఈరోజు ఎవరు కొట్టినో దానికి నువ్వు పూసుకొని టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారు కొట్టించారు అని చెప్తున్నావు. అవన్నీ అబద్ధం. అసలు అబద్ధాలు మాట్లాడి నువ్వు లెన్లేవి సృష్టించుకొని చెప్పడానికి ట్రై చేస్తున్నావు. అట్లా చేయకు, ఇది కరెక్ట్ అయినది కాదు. సమయంలో వాడు గాజుల మనన్నాడని ఒక గాజులు వేసుకునే బ్రోకర్ ఉన్నాడు, వాడు గాజులు అమ్ముకొచ్చే భక్తులు అందకూడదు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే వాడు ఒక వీడియో ఫేస్బుక్ లైవ్ వేసింది. వాడు ఏమని, నేను ఒక మంచిగా పోస్టులు చేస్తుంటే అది నచ్చక ఎమ్మెల్యే గారు మన పైన దాడి చేశారని. అరే ఫాల్తుగా, ఎమ్మెల్యే గారు నీ గురించి ఆలోచించడం ఏంట్రా? నీ కిస్మార్ కావారా? అలా ఫాల్తుగా నీకు ఫస్ట్ ఆలోచించుకో, నువ్వేంటిది, నీ పరిస్థితి ఏంటిది, నువ్వు ఎవరింతకు అరే నీ బతుకులను ఒక రూపాయలని సంపాదించి బతికినవారా? ఇంతవరకు మందికి బ్లాక్మెయిల్ చేసుకొని, మందికి బ్లాక్మెయిల్ చేసుకుంటూ మా వాళ్ళ వీళ్ళ దగ్గర పైసలు అడుగుకుంటూ, అరే నా దగ్గరే అడిగినావు కదరా, పోస్టులు రాస్తుంటే అరే భయ్ ఒకరోజు అడిగితే నీకు
మన్నా ఎందుకు రాస్తున్నావు ఎమ్మెల్యే గురించి అంటే అన్నా 20,000 అని అడిగినావు, నీ బతుకు అలాంటిదిరా, నువ్వేమో మా ఎమ్మెల్యే గారి గురించి అంటావు, ఇంకోటి రాని కొట్టడానికే మందిని పెట్టడం ఏంటా, ఏం అవసరం చెప్పు, నీ గురించి ఆలోచించడమే వేస్ట్, పరమ వేస్ట్. ఎవరైనా చెత్త గురించి ఒక చెత్త కుప్ప గురించి ఎవరైనా ఆలోచిస్తారా, నీ బతుకు అలాంటిది, నీ గురించి ఒక పెద్ద పిగుడుగా లాగా ఫేస్బుక్ లైవ్ వేసి అట్లా చెప్పిండు ఇట్లా చేసిండు ఇట్లా చేసిండని. అరే నేను కొట్టనీకే నేను చెప్తున్నావు కదా, మూడో తరగతి చదువుకుని పిల్లాడుతారా నీకు, నువ్వేమంటున్నావు ఐదుగురు కలిసి కొట్టినట్టున్నావు, ఐదుగురు కలిసి కొడతారా ఎవరన్నా, నీకు కొట్టనీకే మూడు తరగతి పిల్లాడుతారు, ఐదుగురు కలిసి కొడితే నేను నడుస్తుంటేవారా, నువ్వు నీకు నడవనికనే వస్తుండేనా, ఊకని అబద్ధం మాటలు ఎందుకు చెప్తున్నామన్నా, నీకు మంచిగా నీకు నచ్చ చెప్తున్నాము. నీవు పర్సనల్లీ నువ్వు ఎవరెవరిని ఏమేమి మోసాలు చేసావు, ఎవరెవరిని హర్ట్ చేసావు, చాలామంది నాకు కూడా తెలుసు, నువ్వు ఎంత ఎంతమంది అమ్మాయిలను కూడా నువ్వు మోసాలు చేసావు, అవన్నీ డీటెయిల్స్ మాకు తెలుసు. అయితే వాళ్ళు ఎవరికితే ఎవరు సంబంధించిన వాళ్ళు వచ్చి నీకు కొట్టడం లేకపోతే నువ్వే క్రియేట్ చేసుకోవడం అది అది నీకు తెలుసు, నీకు మంచిగా తెలుసు, నీ మనసుకు తెలుసు. కావాలని ఎమ్మెల్యే గారి పైన ఎమ్మెల్యే గారు కొట్టించుండ్రు, ఎమ్మెల్యే గారు ఇచ్చేసిండ్రు. అరే నువ్వు ఇప్పటికే నువ్వు ఇప్పటి ఈ సంవత్సరంలోనే నువ్వు మూడు కండలు మార్చిన వాళ్ళ, నువ్వేం చెప్తున్నావు పార్టీల గురించి, మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో లేకుంటే పైసలు అడిగినావు, పైసలు ఇవ్వలేవు పోయినావు అంతే. ఇక దానికోసం నువ్వు ప్లాన్ వేసి నేను షైన్ అవ్వాలి, నేను తాండ్రులు అందరికి తెలియాలి, నీకు నేను అందరికీ నాకు పరిచయం అవ్వాలి అని ఇవన్నీ చూసుకొని ప్రీ ప్లాన్గా ఇక గడవనికి ఏం లేదు నీ దగ్గర, ఎట్లన్నా ఇల్లు గడవాలంటే ఏమన్నా చేయాలంటే ఏదైనా ప్లాన్ చేసి ఏమైనా పైసలు వస్తాయని నువ్వు ప్లాన్ చేసినావు. ఇంకోసారి అంటున్నావు మొన్న నీకు మా ఎమ్మెల్యే గారి నుంచి గారి గురించి నువ్వు తప్పుడు విషయాలు రాయడం మాట్లాడడం మానేసే, అది నీకు మంచిది అందరికీ మంచిది అది మీకు చెప్తున్నాం మేము. తాండూరు పట్టణంలో సాయంత్రం 4-5 గంటల సమయంలో గాజుల మనాన్ అనే వ్యక్తి ఈరోజు మందు దాగి అతనికి అతనే ప్రీ ప్లాన్గా నేను మందు దాగి వెళ్తుండగా నా పైన మీరు దాడి చేయాలి అని చెప్పి ఒక 3-4 వ్యక్తులకు మాట్లాడుకొని ఈరోజు ఆయనదైననే కొట్టించుకొని ఈరోజు మా ఎమ్మెల్యే పైన ఇటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు తాండూరు ప్రజలందరికీ తెలుసు ఈరోజు మా ఎమ్మెల్యే గారు తాండూరుని ఎంత డెవలప్ చేస్తున్నాడో, డెవలప్మెంట్కి వస్తే చాలా ఉన్నాయి, 15-20 ఏళ్ళ నుంచి ఎవరు ఏ నోళ్ళు కూడా ఈరోజు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఎమ్మెల్యే గారు దాడి చేయించిండ్రు, ఎమ్మెల్యే గారు గొడిపించిండ్రు, నేను పోస్టులు పెడితే కావాలని చేయించిండ్రు, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతాను. ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో, వీడు ఏం చేస్తున్నాడో, వీడు పెద్ద బ్రోకర్, వీడు ఇంతకుముందు పార్టీలు మారడానికే పైసలు 2 లక్షలు 3 లక్షలు అడుకొని తిని పోయేటోడు ఈరోజు ఎమ్మెల్యే గురించి మాట్లాడతారా, వాని సాయ ఎంత, మా ఎమ్మెల్యే ఇక్కడ వాళ్ళ సాయ ఎక్కడ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు వాడు చేసినటువంటి ఈ మన ఇంట ఎవరున్నారో, ఏ రాజకీయ నాయకులు ఉన్నారో, వాడిని ఉసులు కలుపుతున్నారో, ఎవరెవరు ఉసులు కలుపుతున్నారో మాకు ప్రతి ఒక్కటి తెలుసు. గాజుల మనాన్ తమ్మి తస్మా జాగ్రత్త అని చెప్తున్నా, మా ఎమ్మెల్యే పైన ఏ ఆరోపణలు చేసినా ఊరుకుండేది లేదు. నువ్వు అనుకుంటున్నావు ఎమ్మెల్యే గురించి చెప్తే నేను ఈరోజు తాండ్రు మొత్తం షైన్ అవుతానని అనుకుంటున్నావు, నీది అంతవరకు కాదు, నీ స్థాయి కాదు, మార్చుకో, ఈ చిల్లర బుద్ధులు మార్చుకో. నువ్వు అంతవరకు మా ఎమ్మెల్యే గురించి నువ్వు చెప్తా అంటే ఈడ ఊరుకునేటోడు ఎవరు కాదు, ప్రతి ఒక్క యువకుడు నీకు తన్నే పరిస్థితి వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవన్నీ చిల్లర బుద్ధులు మానుకో, నిన్ను ఎవరు కొట్టించిండ్రో ఏం చేసిండ్రో అన్ని నీకు తెలుసు, అది మాకు తెలుసు. కావాలని చెప్పి పైసల గురించి నువ్వు ప్రకృతి పడకు. ఈరోజు మహారాష్ట్ర ఎన్ని అడిగినావో, ఇక్కడ ఎన్ని అడిగినావో అన్ని మాకు తెలుసు, మా ప్రజలకు తెలుసు. చిల్లర బుద్ధులు మానుకో, ఇంకోసారి ఇటువంటి చేతలు చేస్తే కూడా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే కూడా నీకు బరాబర్ ఇంట్లో గుసాయించి తన్నే పరిస్థితి వస్తుంది, అంతవరకు తెచ్చుకోకని చెప్పి నీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దత్తోచిపేటలో అభివృద్ధి పనులపై సర్పంచ్ బండా అజయ్ రెడ్డి వివరించారు. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, ఇరిగేషన్ షెడ్ పూర్తి అయ్యాయన్నారు. ఈజీఎస్ నిధులు, గ్రామ పంచాయతీ నిధులతో డ్రైనేజీ, సీసీ రోడ్లు, మట్టి రోడ్లు పూర్తి చేశామన్నారు. ఇంకా 150 ఎల్ఈడి బల్బులు, ఇంటింటికి తాగునీరు వంటి చాలా పనులు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేముల లింగయ్య, ఎడవెల్లి రవీందర్, ముదుగంటి కవిత తదితరులు పాల్గొన్నారు. ఈజీఎస్ నిధులతోని ఒక సీసీ రోడ్లు పోయడం జరిగింది. అదేవిధంగా ఈజీఎస్ నిధులతోని
ఈజీఎస్ నిధులతోనే క్రిమిటోరియా నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సెక్యులేషన్ సైట్, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం ఇవి ఈజీఎస్ నిధుల ద్వారా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు గ్రామానికి వచ్చేసి 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. వాటితో కూడా వాటర్ సోర్స్ సరిపోక మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడితే వారు మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి కొత్తగా ఒకటి వచ్చేసారి ట్యాంక్ మంజూరు చేయడం జరిగింది. అది కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నాం. దాని ద్వారా కూడా వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకున్నాం. స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో కానీ గ్రామ పంచాయతీ దగ్గర కామన్ సోప్ పిట్స్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ నిధులతోనే డ్రైనేజ్ కూడా పోయడం జరిగింది. తర్వాత వచ్చేసి నర్సరీ కూడా గ్రామ పంచాయతీ నిధులతోని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో రోడ్ సైడ్ రెవెన్యూ ప్లాంటేషన్ కూడా చేసుకోవడం జరిగింది. శ్మశాన వాటికకు రోడ్డు నిర్మాణం ఈజీఎస్ లేబర్ ద్వారా రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఒక 10% మిగిలింది. అది కూడా మొన్నటి వర్షాలతోనే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. శ్మశాన వాటికకు తాగునీటికి కానీ ప్లస్ చనిపోయినప్పుడు స్నానాలకు కానీ ఓచేసారి ట్యాంక్ నుంచి ఒక పైప్ లైన్ వేసుకోవడం జరిగింది గ్రామ పంచాయతీ నిధులతో. అదేవిధంగా ప్రజల తాగునీటి అవసరాల కోసం ఎప్పుడైనా మళ్ళీ ఇంటి దగ్గర ఏదైనా బోర్వెల్ ఉంటే వాటిలో మోటారు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 5 మోటార్లు. తర్వాత వచ్చేసి మాకు గ్రామ పంచాయతీ నిధులు అనేది వాస్తవంగా కొద్దిగా ఫ్రీజింగ్ ద్వారా సర్పంచులు ఇబ్బంది గురవుతూ ఉన్నారు. ఎందుకంటే మేము వర్క్స్ చేస్తున్నాం. చేసిన తర్వాత మేము రికార్డు చేసుకొని ఎంబీ చేసుకొని చెక్ మెజర్ చేసుకొని చెక్ ఎస్టీఓలో జమ చేసిన తర్వాత మాకు దాదాపు 2 నెలల నుంచి 3 నెలల సమయం పడుతుంది అమౌంట్ యాడ్ కావడానికి. మాకు ఏంటంటే ఈ అప్పులు తీసుకొచ్చి మేము ఇన్వెస్ట్ చేసి వర్క్స్ అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది సర్పంచ్ మీద భారం పడతా ఉంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే వినవిస్తూ ఉన్నాం. ఏదైనా వర్క్ చేసి ఎంబీ చెక్ మీద వేసుకొని ఎస్టీఓలో జమ చేసిన వారం 10 రోజుల్లో అమౌంట్ యాడ్ అయ్యే విధంగా అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు గిరిజనేతరులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఇతర భూ సమస్యలు పరిష్కరించాలంటూ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో విపక్షాలు సడక్ బంద్ నిర్వహించాయి. ఈ నిరసనలో పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. భూములు కోల్పోయిన గిరిజనులు పెద్ద ఎత్తున తరలి రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం, కాంగ్రెస్, సిపిఐ, బిఎంపి, ఎల్హెచ్పిఎస్, జీవీఎస్ సంఘాలు పాల్గొన్నాయి. నీవు పాస్ బుక్ ఇస్తా అంటే మీరు బాగుండదు. ఎస్టీలో మీ మీద ఎస్టీ ఎస్సీ కేసు బుక్ అవుతుంది. నేను చెప్తున్నాను. తీసుకొని గిరిజనులు, కొంతమంది గిరిజనేతరులు కూడా అటవీ ప్రాంతం లోపల పుట్ట గడవక ఎకరనో 2 ఎకరాలు సేద్యం చేసుకుంటూ 70 ఇండ్ల నుంచి భూముల పైన బతుకుతున్నటువంటి వాళ్లకు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి
అప్పుడు మనం ఆల్రెడీ పాస్బుక్స్ ఇచ్చినాం, వాళ్ళకి హక్కులు ఇచ్చినాం. ఫారెస్ట్ ల్యాండ్స్ పైన ఇంకా పిటిషన్స్ చాలా పెండింగ్గా ఉన్నాయి. తదుపరి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ ఏడేళ్ళైంది, 2014 అధికారంలోకి వచ్చి అన్ని అబద్ధపు మాటలు చెప్తూ గిరిజనులను గిరిజనేతలు అందరూ కూడా అటవీ భూముల పైన మోసం చేస్తూ ఇప్పటి వరకు కాలం గడిపింది. నల్గొండ జిల్లా చెండూరు మండల కేంద్రంలో గంజాయి సరఫరా చేస్తున్న ఓ వెహికల్ను పోలీసులు అటకాయించి పట్టుకున్నారు. వెహికల్ చెకింగ్లో భాగంగా భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఇద్దరు యువకులు బుల్లెట్పై గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని, వారి దగ్గర కిలో గంజాయి దొరికిందని వారిని అరెస్ట్ చేశామని ఎస్ఐకే సైదులు తెలిపారు. ఏం కనబడతలేరు మా ఎస్ఐ గారే కనబడతారు, కనబడతలేదు కలుస్తలేదు సార్ని. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సాయంత్రం కాగానే సూర్యాపేట వీధులన్నీ ఇంద్రధనస్సును తలపిస్తూ ఆడపడుచులతో నిండిపోయాయి. బతుకమ్మ అంటేనే ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన పండుగ. వారు భక్తి శ్రద్ధలతో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి సాయంత్రం కాగానే ఆడపడుచులు అందరూ కలిసి పాటలు పాడుతూ చెరువులో వదిలిపెట్టి బతుకమ్మ తల్లిని సాగనంపుతారు. ఈ వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి ఆయన సతీమణి కలిసి పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలో ఆయన కలియే తిరుగుతూ మహిళలతో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహం నింపారు. నిమజ్జనం కూడా ఆయనే స్వయంగా చేయడం ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధించుకున్న తర్వాత బతుకమ్మ పండుగ ప్రాముఖ్యం పెరిగిందని, సూర్యాపేటలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అని ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనదైన బతుకమ్మ, మన బతుకమ్మ, తెలంగాణ బతుకమ్మ సంస్కృతిని బ్రహ్మాండంగా ప్రతిబింబిస్తూ ప్రజలందరూ కూడా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని ఈరోజు నుండి 9 రోజులు ప్రతిరోజు బతుకమ్మను పేర్చుకొని సాయంత్రం పూట అందరు కలిసి ఒక చోట పూజలు నిర్వహించుకొని పాటలు పాడుకొని ఆటలాడుకొని నీళ్ళలో నిమజ్జనం చేసే కార్యక్రమం ఇది. సూర్యాపేటలో కూడా అత్యంత ఆనందోత్సాహాల మధ్యన సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మనే ఆడుకోవద్దు అనే దుస్థితి ఒకనాడు ఉండే, బతుకమ్మ పండుగను చులకనగా చూసిన సందర్భం కూడా ఒకప్పుడు ఉండే. కానీ సూర్యాపేటలో మాత్రం ఎప్పుడు కూడా ప్రజలు వెనక్కి ఇవ్వలేదు. మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకోవడంలో సూర్యాపేట ప్రజలు ఎప్పుడు కూడా ముందే ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ తర్వాత పోరాటం కావచ్చు, మలిదశ పోరాటం కావచ్చు, ఎప్పుడైనా సూర్యాపేట ముందే ఉంది. ఉద్యమాల్లో ముందున్నది కాబట్టి సూర్యాపేట బతుకమ్మ సంస్కృతి కూడా నిలబెట్టుకుంటూ వచ్చింది. ఎప్పుడైనా సరే ప్రతి బతుకమ్మ నాడు కూడా దాదాపు 40-50 వేల మంది మహిళలు ఇక్కడ సద్దుల చెరుకట్టపైకి వచ్చి బతుకమ్మని ఇక్కడ నిమజ్జనం చేయడం అలవాటు. ఈ చెరువు పేరే సద్దుల చెరువు, సద్దుల బతుకమ్మ అని చెప్పి పెట్టుకున్న చెరువు ఇది. బీడీ పరిశ్రమను ధ్వంసం చేసే COTPA చట్టాన్ని రద్దు చేయాలని, బీడీ కార్మికుల పొట్ట కొట్టే మోడీ సర్కారు చర్యలను నిరసించాలని నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో CITU ఆధ్వర్యంలో జీపు జాథా నిర్వహించారు. CITU జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కనీస వేతనాల జీవోలను రాష్ట్ర ప్రభుత్వం సవరించాలని డిమాండ్ చేశారు. ఇవాళ బీడీ పరిశ్రమను ధ్వంసం చేసే విధంగా ఇవాళ కోప్టా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కోప్టా చట్టాన్ని వ్యతిరేకిస్తూ 4 నుండి 6 వరకు CITU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీపు జాథా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు దర్పల్లి కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కోప్టా చట్టం
పెట్టుకోకుంటే రాబోయే కాలంలో పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఈ కోప్టా చట్టంలో ఉందో గుళ్ళ బీడీ అమ్మొద్దంట, అదేవిధంగా పాన్ కోకలలో అమ్మొద్దంట, క్రాన్ షాపులలో అమ్మొద్దంట, బడి దగ్గర గుడి దగ్గర అమ్మొద్దంట, ఏదైతే ఇవాళ కంపెనీ పేరు పెట్టుకోవద్దంట, కటాప్ డేట్ పెడతారంట, అనేక అంశాలను తీసుకొని వచ్చింది. మద్యం ఏరులై పారుతా ఉంటే బీజేపీ ఖజానాలు నింపుకోవడానికి మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఏదైతే ఇవాళ బీడీ కార్మికుల మీద గుదిబండను తీసుకొని వచ్చి ఇవాళ నెత్తి మీద వేసే విధానాలను తీసుకొచ్చింది. ఇవాళ అనేక మంది రైతులు, ఇందులో ముఖ్యంగా పొగాకు పండించే రైతులు 300,000 మంది ఉన్నారు. ఇవాళ తునికాకు తెంపే మహిళలు, గిరిజనులు, చాలామంది మహిళలు ఉన్నారు. ఇవాళ బీడీ కార్మికులు అనేక మంది 99% చదువురాని అమ్మలు ఇవాళ బీడీలు చేస్తూ ఉన్నారు, ఉపాధిని పొందుతూ ఉన్నారు. బట్టి, చాటన్, బ్యాకరు, టేకేదారులు అనేక మంది ఇవాళ దీని మీద ఉపాధిని పొందుతూ ఉన్నారు. ఈ ఉపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొస్తా ఉంది. ఇది సరైంది కాదు. ఏదైతే ఇవాళ కోప్టా చట్టం తీసుకొచ్చిందో అది వెనక్కు తీసుకోకుంటే బీజేపీ ప్రభుత్వానికి ఇదొకటి నాశనమయ్యే విధానాలను వెనక్కు తీసుకోకుంటే రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. కార్మికులు ఒకవేళ పూనుకుంటే రానున్న కాలంలో ఈ ఏదైతే బీజేపీ ప్రభుత్వానికి కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పుట్టగతులు ఉండవు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల విషయానికి వస్తే వన్ సైడ్ బీడీ కార్మికుల ఓట్లతోటి ఇవాళ ఎమ్మెల్యేలు గెలుస్తూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలకు సోయిలేదా అని అడుగుతా ఉన్నారు. ఇవాళ అసెంబ్లీ నడుస్తూ ఉంది. ఈ కోప్టా చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలి. కోప్టా చట్టాన్ని వెంటనే బీజేపీ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని తీర్మానించాలి. అయితేనే ఏకీగ్రహం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బీడీ కార్మికులు 7 లక్షలు. ఈ 7 లక్షల ఓట్లతోటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో వెంటనే తీర్మానం చేయాలనే సిఐటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వ విధానాలను ఒకవేళ అసమర్థంగా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దాన్ని సమర్థిస్తే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇవాళ రానున్న కాలంలో ఓటర్లే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా చెప్తూ ఇప్పటికైనా వెంటనే వెనక్కు తీసుకున్న విధానాలను తీసుకురావాలని సిఐటి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.